గవర్నర్ ను కలిసిన సీఎం చంద్రబాబు బడ్జెట్ తో పాటు తాజా పరిణామాలపై చర్చ పాలసీలను వివరించిన సీఎం డిప్యూటీ సీఎం తో హోమ్ మంత్రి అనిత భేటీ రాష్ట్రంలో శాంతి భద్రతలపై చర్చ దీపావళి ముందస్తు ఏర్పాట్లపై వివరణ 130 రోజుల్లో 130 కార్యక్రమాలు అమలు చేశాం ఇసుక విధానంపై వైసీపీ తప్పుడు ప్రచారం తిరుపతి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్న సత్యప్రసాద్ త్వరలో మైనింగ్ పాలసీ తీసుకొస్తాం గత ప్రభుత్వంలో మిల్లర్లు ఇబ్బందులు పడ్డారు బెల్ట్ షాపులు పెడితే ఉపేక్షించమన్న కొల్లు రవీంద్ర మహారాష్ట్ర ఎన్నికల తర్వాతే క్యాబినెట్ విస్తరణ రోజుకు 8 గంటల పాటు మూసీపైనే పనిచేస్తున్నా మూసీ పునరుజ్జీవం చేసి తీరుతామన్న రేవంత్ పాడి పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం గత ప్రభుత్వంలో మహిళా సంఘాలకు తీవ్ర అన్యాయం పాల ఉత్పత్తిలో ఆదాయం పెరిగిందన్న మల్లు రాష్ట్రంలో పత్తి రైతులు కన్నీరు పెడుతున్నారు సీఎం కు చీమ కుట్టినట్లు లేదన్న హరీష్ తాము నిర్వహించిన పరీక్షలకు పత్రాలు పంచారని విమర్శ కేటిఆర్ ను డ్రగ్స్ కేసులో ఇరికించే కుట్ర చేశారు ఫామ్ హౌస్ పార్టీకి వస్తారని భావించారు తనపై కూడా ఇలాంటి కుట్ర చేశారన్న కౌశిక్ రెడ్డి తల్లి చెల్లిని మోసం చేసిన వ్యక్తి జగన్ శర్మిలతో పాదయాత్ర చేయించి సీఎం అయ్యారు ఇప్పుడు వారిపైనే కేసులు వేశారన్న మంత్రి సవిత విజయ్ మద్దూరి ఇంట్లో ముగిసిన తనిఖీలు 3 గంటల పాటు కొనసాగిన సోదాలు ఫోన్ కోసమే సోదాలు జరిపామన్న ఏసీపీ పోలీస్ కస్టడీలో బోరగడ్డ అనిల్ వైద్య పరీక్షల కోసం జీజీహెచ్ కు తరలింపు కావాలనే కేసులో ఇరికించారన్న బోరగడ్డ పౌర విమానయాన శాఖకు నారాయణ లేఖ విమాన సంస్థలు ప్రయాణికులను దోచుకుంటున్నాయి ఫ్లైట్ టికెట్ ధరల్లో మార్పు ఎందుకని ప్రశ్న వైఎస్ అభిమానులకు విజయమ్మ బహిరంగ లేఖ జరుగుతున్న సంఘటనలు బాధ కలిగిస్తున్నాయి కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడొద్దని విజ్ఞప్తి విశాఖలో ఇండిగో విమానాలకు బెదిరింపులు తనిఖీలు చేపట్టిన భద్రతా సిబ్బంది బాంబు లేదని తేల్చిన అధికారులు జీహెచ్ఎంసీ పరిధిలో ఫుడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్ మోమోస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై అధికారుల దాడులు 110 ప్రాంతాల్లో 69 శాంపిళ్ల సేకరణ శ్రీశైలం బస్టాండ్ సమీపంలో చిరుత సంచారం అటవీశాఖ దేవస్థానం అధికారులకు సమాచారం భయాందోళనకు గురైన స్థానికులు కాంగ్రెస్ పార్టీపై ఈసీ ఆగ్రహం హర్యానా ఎన్నికల్లో అక్రమాల ఆరోపణలు నిరాధారం 1600 పేజీల లెటర్తో ఈసీ సమాధానం సెబీ పవిత్రతను మోదీ నాశనం చేశారు చైర్పర్సన్ మాధవిని కాపాడుతున్నారు ప్రధానిపై మల్లికార్జున ఖర్గే ఆరోపణలు అయోధ్యలో దీపావళి వేడుకలు ప్రారంభం సరయూ ఘాట్లో మహాహారతి పాల్గొన్న 1100 మంది మహిళలు చెన్నైలో భారీగా డ్రగ్స్ పట్టివేత 27 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం శ్రీలంకకు చెందిన ఇద్దరి అరెస్ట్ దర్శన్ బెయిల్ పిటిషన్ పై విచారణ తీర్పు రిజర్వ్ చేసిన కర్ణాటక హైకోర్టు ఆసుపత్రిలో చికిత్స కోసం బెయిల్ కోరిన దర్శన్ నార్వేలో పట్టాలు తప్పిన ట్రాంప్ ఐఫోన్ స్టోర్ లోకి దూసుకు వెళ్లిన రైలు బోల్తా ఘటనలో 4 స్వల్ప గాయాలు న్యూజిలాండ్ పై భారత మహిళల జట్టు విజయం 3వ వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలుపు 2-1 తేడాతో సిరీస్ భారత్ కైవసం